హలో ఫ్రెండ్స్ మనం తత్వశాస్త్రం అంటే ఏమిటి అని తెలుసుకుంటున్నాం కదా అందులో భావవాదం గురించి తెలుసుకున్నాము ఇందులో ఇంకా భౌతికవాదం అగ్నేయవాదం అని ఉన్నాయి భౌతికవాదులు పదార్థం గురించి ఏమనుకుంటున్నారు అనేది ముగింపుగా ఉన్నది ఇప్పుడు మనం భావవాదం తర్వాత భౌతికవాదం గురించి తెలుసుకుందాము భావవాదులంతా ధర్మపరాయణులని పాపపుణ్య విచక్షణ ఉన్నవాళ్ళని దైవభీతి గలవాళ్ళని న్యాయం సత్యం ఉన్నవాళ్ళని మొత్తం మీద వాళ్ళని భౌతికవాదులంతా క్రూరులని ఏ దయాదాక్షిణ్యాలు లేని వాళ్ళని జనంలో ఒక దురభిప్రాయం ఉంది దీన్ని కావాలని పెంచి పోషించిన వాళ్ళు ఉన్నారు మతం ఇలాంటి దుష్ప్రచారాన్ని నిరాఘాటంగా సాగించింది ఈశ్వరవాదులు అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు నీశ్వరవాదులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఈశ్వరవాదులు నీతిమంతులు దయగలవాళ్ళు వాళ్ళకి విశ్వమానవ ప్రేమ ఆదర్శాలు ఉంటాయి నిరీశ్వరవాదులు దేవుణ్ణి నమ్మరు ఇక వాళ్ళకి ప్రేమ నీతి ఏముంటాయి నగరాన్ని దశరథ మహారాజు పాలించేటప్పుడు నా నాస్తికో నా నృతకో నా కశ్చిత బహుశ్రుత నా సూయకో నా శక్తో నా విద్వాన్ విద్యతే తదా అంటే నాస్తికుడు అబద్ధాలాడువాడు మిగుల చదువు లేనివాడు పరుల మేలు ఓర్వనివాడు అసమర్థుడు జ్ఞానహీనుడు లేడు నగరోద్యావ నగరోధ్యా నృశ్యంస పురుష క్వచిత్ దృష్టం శక్ అయోధ్యాయా విద్వాన్న చగనాస్తిక అంటే చోటనైనను ఒకచోటనైనను గాని యతిలోభంబున దన్ను ధర్మమును కొడుకులను భార్యను తల్లిదండ్రులను తోబుట్టువులను పీడించువాడు కాని పండితుడు కానివాడు కాని నాస్తికుడు కాని ఒకడైనను దొరకడు మరి సోవియట్ యూనియన్లో దేవుడు మతము లేవట కదా అయితే ఇక పాపపుణ్యాలు ఎలా ఉంటాయి మనిషికి సత్ప్రవర్తన ఎలా వస్తుంది అని ఒక ఆయన సందేహం వెల్లడించాడు దేవుడు మతము ఉండటం వల్లనే ఇవన్నీ వచ్చేటట్లుంటే ఈ పాటికే భూగోళం అంతా స్వర్గధామం అయి ఉండాలి కదా ఎన్ని ఏళ్లుగా మతము దేవుడు భూమి మీద పెత్తనం చెలాయించడం లేదు ఇక్కడ నాస్తిక ఆస్తిక ఈశ్వరవాదం నిరీశ్వరవాదం అనే పదాలకి కొంత వివరణ ఇవ్వాలి లౌకికంగా నాస్తిక నిరీశ్వరవాదం అనే రెండింటినీ సమానార్థకంగానే వాడుతూ ఉన్న తాత్విక పరిభాషలో కొంత అర్థభేదం ఉంది ఆస్తికులు నాస్తికులు అంటే వేద ప్రామాణ్యాన్ని వాళ్ళు అంగీకరించిన వాళ్ళు అని ఈశ్వరవాదులు నిరీశ్వరవాదులు అంటే భగవంతుణ్ణి నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు అని కానీ ఇంగ్లీషు ఎథిజంలో తెలుగులో నాస్తిగా అనేవాడుకు వచ్చింది అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు అనే అర్థం వ్యాప్తిలోకి వచ్చింది రూఢీలో ఉన్నది ఆవశ్య గ్రహణీయం అనుకోండి అంచేత ధార్మికతకి భావవాదానికి సంబంధం లేదు భౌతికవాదులు ఆదర్శాల కోసం నశువులు అర్పించడం లేదు భౌతికవాదం అనే మాటకు ఫ్రిజిస్టైన్ తిండిబోతుతనం తాగుబోతుతనం కండ్లతీట కండ కావరం అహంభావం లైంగిక తృష్ణ అసూయ దురాశ లాభాపేక్ష చట్టా వ్యాపారంలో మోసం క్లుప్తంగా చెప్పాలంటే తాను చాటుమాటుగా ఏ అసహ్యకరమైన వ్యసనాలకు బానిసో ఆ వ్యసనాలన్నీ అంటగడుతున్నాడు భావవాదానికి నీతి విశ్వవ్యాపిత దయాభావం సాధారణ రూపంలో ఆదర్శ ప్రపంచం కొరకు ఆరాటపడుతున్నాడు అని ఏంజిల్సు ఫోయెబా సంప్రదాయక జర్మన్ తత్వశాస్త్ర పరిసమాప్తి అనే పుస్తకంలో రాశారు తత్వశాస్త్రంలో భౌతికవాదం అంటే అర్థం ఏమిటి భావవాదం ఈ సృష్టికి మూలం భావం అని చెప్తుందని చూశాం భౌతికవాదం అందుకు వ్యతిరేకంగా పదార్థం ముందు దాన్నించే భావం వచ్చింది అని చెప్తుంది అస్తిత్వంలోకి వచ్చే ప్రతిదీ భౌతిక కారణాల వల్ల వస్తుంది పదార్థం చలన సూత్రాలకు అనుగుణంగా పుట్టి పెరిగి నశిస్తుంది పదార్థం అనేది మన సంకల్పంతో ప్రమేయం లేకుండా అస్తిత్వంలో ఉన్న వస్తుకత యథార్థం మన ఆలోచనలు ఆధ్యాత్మికమైన మానసిక వ్యాపారం ఇక్కడ ఆధ్యాత్మికత అనగానే పరలోక సంబంధమైనదన్న దుర దురభిప్రాయాన్ని ముందు తొలగించుకోవాలి విడిగా మనసు ఇది పదార్థక్రమపు క్రమపు ఉత్పత్తి అని భౌతికవాదం చెప్తుంది ప్రపంచం దీని గతి సూత్రాలు స్నేయమైనవి భౌతికవాదం చెప్తుంది ప్రపంచంలో ప్రస్తుతం జేయం కాకుండా ఉన్నవి చాలా ఉన్నాయి నిజమే కానీ తెలుసుకోలేనిది అంటూ ఏదీ ఉండదు నిరంతర పురోగమన మార్గంలో ఎన్నో అజ్ఞాతంగా ఉన్నవి జ్ఞేయం అవుతూ ఉంటాయి మనిషి ఆలోచిస్తున్నాడు మనిషికి చైతన్యం ఉంది దీనికి ఆత్మ భావం కారణం అని చెబుతుంది భావవాదం కానీ మనిషికి మెదడు ఉందని కాబట్టి ఆలోచన వస్తుందని భౌతికవాదం చెబుతుంది మనిషికి భౌతిక ప్రపంచం గురించిన అవగాహన స్పర్శేంద్రియాల ద్వారా కలుగుతుంది పదార్థ పరిణామ క్రమంలో చేరుకున్న దశ మానవుని మెదడు అంతేకాని ఆదిలో వాక్యమూ లేదు ఋగ్వేదంలో చెప్పినట్టు కామమూ లేదు ఆదిలో ఉన్నది పదార్థమే దాని ఉనికి వాస్తవం పదార్థం మన ఊహలకి సంకల్పాలకి ఇచ్ఛలకి విడిగా తనకిగా తన ఉనికిలో ఉంది తన లోతు కనుక్కోమని మనిషిని ప్రోత్సహిస్తోంది పదార్థం లేకుండా ఆలోచన పుట్టదు అప్పుడు ఆలోచన పదార్థం గురించి సాగుతుంది పదార్థం ఆలోచనకి ప్రేరకం ఆలోచన పదార్థాల సంబంధం ఆ తర్వాత అవినాభావంగా సాగుతుంది అంచేత భావం అనేది అమూర్త రూపంలో భౌతికమైన దానికి వెలిగా ఉండదు భౌతికవాదం ప్రకారం పదార్థం మొదట తర్వాత భావం ఉనికిలోకి వచ్చే ప్రతిదీ భౌతిక కారణాల వల్లనే వస్తుందని ఆలోచన అనేది మెదడు వ్యాపారమని ఏ అతీంద్రియ శక్తి ప్రేరణ వల్లనో వచ్చింది కాదని భౌతికవాదం చెబుతోంది భావవాదం మానవుని అజ్ఞాన దశ ఫలితం తెలియని ఏ తీవ్ర శక్తులో పరివేష్టించిన మానవుడు ఆ శక్తులు అతీంద్రియమైనవని తనని శాసిస్తున్నాయని భావించిన దాని ఫలితం భావవాదం భౌతికవాదం ఈ అజ్ఞానాన్ని చీల్చే శాస్త్ర అవగాహన ఫలితం ఇంద్రధనస్సును పీల్చే ఇవాల్టి మన నేత్రం సాంద్ర తమస్సు చీల్చే రేపటి మెనుగురు పురుగు ప్రాక్తవ మానవుడి జ్ఞానాన్వేషణ పరిష్కంగంలోకి వచ్చినవి ప్రపంచావిర్భావ భౌతిక మూల సూత్రాలు తొలినాటి శాస్త్రజ్ఞులు ఒట్టి శాస్త్రజ్ఞులే కాదు తత్వవేత్తలు కూడా ఆనాడు తత్వశాస్త్రం కొత్తగా రీపు తీసుకుంటున్న శాస్త్రాలు అంగాంగ సంబంధిగా కలిసిపోయాయి తర్వాత శాస్త్రాలు వికసించాయి ప్రపంచాన్ని గురించి మరింత విపులంగా వివరించాయి ఈ వివరణలు భావవాద అంధవిశ్వాసాలకి అడ్డం తగిలి వాటితో స్పర్శించినప్పుడు తత్వశాస్త్రానికి శాస్త్రవిజ్ఞానికి ఘర్షణ తలెత్తింది ఆనాడు అధికార ఆమోదముద్రపడిన తత్వశాస్త్రంతో విజ్ఞాన శాస్త్రాలు ఘర్షణ పడి విడిపోక తప్పనిసరి అయింది కానీ భౌతికవాదానికి శాస్త్ర విజ్ఞాన ఆవిర్భావానికి మన సంబంధం ఉండబట్టి భౌతికవాదం శాస్త్రాల మీద ఆధారపడుతుంది వాటితో పాటు వికాసం చెందుతుంది అందుకనే భౌతికవాదం విజ్ఞాన శాస్త్రాలు పరిణతి చెందే కొద్దీ పరిణతి చెందింది ఆధునిక భౌతికవాదం మాక్సు ఏంగిల్స్లు బోధించిన భౌతికవాదం ఇదే గతితార్కిక భౌతికవాదం తత్వశాస్త్రాన్ని శాస్త్ర విజ్ఞానాన్ని సుసంపన్నంగా మేళవించుకున్న భౌతికవాదం ఈనాడు భౌతికవాదం తత్వశాస్త్రపరంగా గట్టి పునాది సంతరించుకుంది ఆది నుంచి భౌతికవాద వైఖరి ఒక్కలానే లేదు తొలి దశలో ఆదిమ భౌతిక దృక్పథం ఉండేది చాందస భావవాద వైఖరిని విమర్శిస్తూ రకరకాలుగా ఆచరణలు కనిపించేది దానికి కారణం పదార్థం గురించి ప్రపంచం గురించి అవగాహన కలిగించడానికి తగ్గ స్థాయిలో శాస్త్ర విజ్ఞానం ఆనాడు పెరగకపోవడమే అసలు భౌతిక దృష్టి లేని మనుషులు ఎవరూ ఎక్కడా ఉండరు వేదకాలపు ఆర్యులు మొదలుకొని ఈనాటి సనాతనులు దాకా అందరికీ కావలసినది సుఖప్రాప్తే దేవుణ్ణి ప్రార్థించిన పూజలు చేసిన మంత్రాలు పఠించినా జ్యేయం శుభ సంపదలు కలిగి వర్ధిల్లడం సుఖశాంతులతో శోభిల్లడమును ఇవి సమకూరాలి అంటే అందుకు తగ్గ మార్గాలు అన్వేషించాలి భౌతిక పరిస్థితుల గురించిన అవగాహన పెరిగే కొద్దీ జీవితంలో ఏతన తగ్గుతూ వచ్చింది శాస్త్ర విజ్ఞానమే దీనికి దోహదం చేసింది అంచేత భౌతిక దృష్టి ఏనాటి నుంచో ఉన్నా సమగ్రమైన తార్కికమైన దృక్పథంగా పెరిగి ఒక తాత్విక దృక్పథంగా ఏర్పడలేకపోయింది శాస్త్రవిజ్ఞానం ఆధారం చేసుకుని ప్రపంచాన్ని గురించి విశ్లేషణ చేయడం భౌతికవాదానికి నాంది మరోలా చెప్పాలంటే భౌతికవాదం అనేది ప్రపంచాన్ని గురించిన శాస్త్రీయ విశ్లేషణ అన్నమాట అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపంతో తొలగించడమే ప్రపంచాన్ని అవగాహన చేసుకునేందుకు మార్గం శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ ప్రపంచాన్ని గురించిన అజ్ఞానం తొలుగుతుంది మతం పురోహిత వర్గం పెంచి పోషించిన అభూత కాల్పనిక లోకాలు మాయమై ఈ వాస్తవ ప్రపంచం గురించిన అవగాహన గాఢమవుతుంది మన జీవితాన్ని నడిపించే భౌతిక శక్తులేవో వాటిని అనుకూలంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన విజ్ఞానం ఏమిటో గ్రహించాలి కానీ ఈ నడక చాలా కష్టమైంది విజ్ఞాన శాస్త్రం వికసించే దశలో అడుగొరుక్కి మతం బోధిస్తూ ఉన్న విశ్వాసాలతో తలపడుతూనే ఉంది ఆనాటి శాస్త్రవేత్తలు మత పెద్దల చేతులు అగచాట్లు పడ్డారు క్రైస్తవ మతం వ్యాప్తిలో ఉన్న దేశాల్లో ఇంక్విజిషన్ లాంటి విచారణలు శాస్త్రవేత్తలకు శిక్షలు ఉంటే మన దేశం లాంటి చోట్ల సంఘ బహిష్కరణలు వెలివెయ్యడాలు లాంటివి ఉండేవి ఇవాళ కూడా ఈ పోరాటం సడలలేదు ఇవాళ ప్రపంచాన్ని గురించిన భౌతిక శాస్త్రీయ అవగాహన పెరుగుతున్నమాట నిజమే పెరిగిందన్నది నిజమే కానీ భావవాదం కూడా ఊసర వెల్లిలా రంగులు మార్చుకుంటూ ప్రత్యక్షం అవుతూనే ఉంది ముక్కోటి దేవతలు అబద్ధం అని భౌతిక అవగాహన రుజువు చేసింది కానీ దేవతలు ఉన్నారని భావవాదం అంది వానదేవుడు మెరుపు దేవుడు లేరని శాస్త్ర విజ్ఞానం దాఖలా చూపించింది కానీ మేధోశక్తి ఉంది కదా అని భావవాదం శక్తిని దేవుణ్ణి చేసింది భౌతికవాదం అజ్ఞానాన్ని తొలగిస్తూ పోయే కొద్దీ భావవాదం జ్ఞానమే దేవుడు అంటూ మారుస్తూ ఉంది భౌతికవాదానికి బలం శాస్త్రం భావవాదానికి బలం విశ్వాసం కానీ నిత్య జీవితంలో భౌతికవాద చింతన అంత తిటవుగా లేదు ఆధునిక శాస్త్ర విజ్ఞాన ఫలితాలు అందరికీ అందుబాటులోకి రాకపోవడం ఒక కారణం భౌతికవాదం విస్తరిస్తే నష్టపోయే వర్గాలు ఉండటం మరో కారణం భౌతికవాద ప్రాపంచిక దృక్పథం వ్యాప్తి తక్కువ భావవాద విస్తృతి ఎక్కువ మత విశ్వాసాలను అవరోపరచకూడదు దేవుళ్ళని ప్రవక్తలని అవమానపరిచే మాటలు అనకూడదు నిత్య జీవిత వ్యవహారంలో మనం వాడుకునే భాషలో అనేక భావవాద ముద్రలు ఉన్నాయి మన విద్య మనకు అందిన బోధన మనకు తెలియకుండానే భావవాద బీజాలని మనలో నాటాయి నాటుతూ ఉన్నాయి ఉదాహరణకి కళలు దైవాంశమని ప్రతిభ దైవదత్తమని సంగీతం సాహిత్యం సరస్వతీదేవి వయోధరాలని నాదబ్రహ్మ ఉపాసన అని ఎన్ని భావనలు మన మనసుల్లో పొదుపుకున్నామంటారు కవిత్వం వరప్రసాద లబ్ధం సంగీతం దైవదత్తం నేర్చుకుంటే వచ్చేవి కావు పూర్వజన్మ సుకృతం అనే భావన మనకు తెలియకుండానే భౌతికవాదుల్లో కూడా నిలిచిపోయింది క్రోమోజోముల గురించి జీన్స్ గురించి మరింత లోతైన పరిజ్ఞానం మనకి అందినప్పుడు కానీ ఈ పూర్వజన్మ సుకృత రహస్యం విడవదు కళలకి సంస్కృతి వలసనాలు అయిన భావనలన్నీ భౌతిక పునాది ఆధారంగా భౌతిక లక్ష్య సమన్వితంగా చేతికి అందినప్పుడు ఈ బ్రహ్మలు సరస్వతులు తప్పు ఉంటారు అలంకారికంగా కవితాపతి అని పిలవడం ఓ కవిత ఓ కవిత అని ఆమంత్రణం చేయడం ఉండొచ్చు కానీ భావవాద శలంగా కళల అస్తిత్వం ఉండదు భౌతిక ప్రపంచం ఉనికి గురించి పదార్థం గురించి మనకి తెలియడం నేయం కావటం వాటి గురించి శాస్త్రీయ జ్ఞానం పెరిగే కొద్దీ వస్తాయి అస్తిత్వానికి ఆలోచనకి ఉన్న సంబంధం విసిదమవుతుంది మనం ప్రపంచాన్ని గురించి తెలుసుకోగలమా ప్రపంచం గురించి మన ఊహలు భావాలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయా తాత్విక పరిభాషలో చెప్పుకోవాలంటే ఆలోచనకి అస్తిత్వానికి అనురూపత ఉంటుందా భౌతికవాదం ప్రకారం అవును అనే చెప్పగలం ఏమంటే శాస్త్రం నీ అస్త్రం ఉపనిషత్తులలో బోధించినట్టు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యోస్థు చిన్న సంశయ అంటే గురువు గారి వ్యాఖ్యానం మౌనం శిష్యుల సందేహాలన్నీ తొలగిపోయాయి అనే వైఖరి కాదు మౌనం శ్మశానం అది కాదు జ్ఞానం అధ్యయనం చేసి సహేతుకంగా పరీక్షిస్తాం సాధికారికంగా ప్రసంగిస్తాం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వస్తువులు యథార్థం ఊహలకి విడివిడిగా వాటికి అవి ఉనికిలో ఉన్నాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి వాటి గుణధర్మాలు తెలుసుకుని మనిషి ఓ మేరకు వాటిని సృష్టించగలుగుతున్నాడు కూడా పదార్థం వస్తుగతంగా దానికి ఆదిగా ఉనికిలో ఉంది పదార్థం నుంచి భావం వచ్చింది కానీ భావం నుంచి పదార్థం కాదు భావవాదలు చెప్పినట్టు సంకల్పం వల్ల సృష్టి జరగలేదు సృష్టి నుంచి సంకల్పం వచ్చింది ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోగలం పదార్థం గురించి మనకు తెలిసేది శాస్త్ర విజ్ఞాన ఆధారంగా ఎంత నిర్దిష్టమైనదో చెప్పగలం తప్పు ఊహలు తొలగించగలం భౌతిక దృష్టి ప్రపంచం గురించిన భౌతిక దృక్పథం ఏనాటి నుంచో ఉన్నాయి భావవాద వైఖరిని ఆచరణని దృక్పథాలు బీజాప్రాయంగా ఎదిరించినవే కానీ భావవాదం అనేక మార్పులు చెంది కాలం వెన్నెముక మీద దేవుడు రూపాలు మార్చుకున్నట్లుగానే భౌతికవాదం కూడా పరిణామం చెందింది భావవాదం ఎలా అనేక దశలలో పరిణామం చెందిందో భౌతికవాదం కూడా అలాగే పరిణామం చెందింది ప్రకృతి శాస్త్ర రంగంలో ప్రముఖ ఆవిష్కరణలు జరిగినప్పుడల్లా భౌతికవాదం మరింత స్పష్ట రూపం తీసుకుంటూ మారింది చరిత్రకి భౌతికవాద పర వ్యాఖ్యానం వచ్చిన మీదట భౌతికవాదానికి తత్వశాస్త్ర పరంగా కొత్త అభివృద్ధి మార్గం తెరుచుకుంది శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ ప్రపంచం గురించి వస్తుపర అవగాహన నిర్దిష్టం అయ్యే కొద్దీ పదార్థం గురించి ఎక్కువ తెలిసే కొద్దీ భౌతికవాద తత్వశాస్త్రం గట్టిగా నిలబడి విస్తరించింది ఆదిమ భౌతికవాదం తాత్విక దృక్పథం దృష్ట్యా బలమైందని చెప్పలేం ప్రపంచాన్ని గురించి సహేతుక శాస్త్రీయ వివరణ ఇవ్వగలిగినంత విజ్ఞానం పెరగకపోవడమే అందుకు కారణం భౌతికవాదం ఏ దశలు దాటిందో శాస్త్ర విజ్ఞానం ఆసరాతో ఈనాటి సుసంపన్న భౌతికవాదంగా నిలదొక్కుందో చూసే ముందు మరో ముఖ్యమైన ధోరణి గురించి కూడా తెలుసుకోవాలి ఆ ధోరణి అగ్నేయవాదం మిగిలిన దృక్పథాలు ఈనాడు అసంఖ్యాకంగా పుట్టుకొచ్చాయనుకోండి కానీ ఒక తాత్విక స్థాయి సంతరించుకున్న ఒక శాఖగా అభివృద్ధి చెందిన సిద్ధాంతం కాబట్టి దాని గురించి కూడా కొంచెం చూద్దాం అగ్నేయవాదం భావవాదం భౌతికవాదం వాటి చారిత్రక పరిణామం ఈనాడు వాటి స్థాయి స్థానం తెలుసుకున్నాం ఇక పర్వాలేదు సమస్య తీరిపోయింది అనుకున్నాము పొరపాటు పడ్డామే ఏమంటే తత్వశాస్త్ర చరిత్రలో తాత్వికవాదాలు అంత ఖచ్చితమైన పద్ధతిలో రూపం తీసుకొని పీట వేసుకొని కూర్చోలేదు అంత తేలికగా ఉన్నట్లయితే గనుక ఇది భావవాదం ఇది భౌతికవాదం దాని మేనిఫెస్టో ఇది దీని మేనిఫెస్టో ఇది అని ఖండితంగా తేల్చేసి ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులకి లాగా ఎవరికి మీ ఓటు అని నెక్కదీసేవాళ్ళం కానీ అంత తేలిక కాదు ఇది జీవితం చాలా జటిలమైంది క్లిష్టమైంది పరిణామశీలమైంది అలాంటి జీవితాన్ని గురించి ప్రపంచాన్ని గురించి విశ్లేషించుకుందుకు రూపొందించుకునే సిద్ధాంతాలు అంత తేలికగా ఉండవు జీవితం ఇరవైయవ శతాబ్దిలో మరీ జటిలంగా తయారైంది ఆమె ఈ జీవితాన్ని విశ్లేషించుకునే సిద్ధాంతాలు జటిలంగానే ఉన్నాయి దేవతలు మంచివాళ్ళు రాక్షసులు చెడ్డవాళ్ళు అని గిరిజీసి బోధపరుచుకునేంత సులభంగా లేదు పరిస్థితి దీనికి కారణం ఒకటి కాదు అనేకం ఉన్నాయి ముఖ్యమైంది ఏమంటే భావవాదం కానీ భౌతికవాదం కానీ తాత్విక సిద్ధాంతాలుగా పుట్టినవి పుట్టినట్టే ఉండిపోలేదు మానవ జీవితం సమాజం పరిణామం చెందుతూనే ఉన్నాయి మార్పులు పొందుతూనే ఉన్నాయి చారిత్రకంగా ఎన్నో దశలు గడిచాయి కాలం అప్రతిహతంగా సాగుతూనే ఉంది పసిడి రెక్కలు విసిరిపోయినా అనంత దుఃఖం కలిగించిపోయినా వెలుగు చీకట్ల సుఖం కష్టం ప్రసాదించిపోయినా జీవితాన్ని సమాజాన్ని ప్రభావితం చేయకం మానలేదు తాత్విక సిద్ధాంతాలను యథాతథంగా అలాగే ఉండనీయలేదు అంచేత భావవాదం భౌతికవాదం అనే తాత్విక సిద్ధాంతం వైఖరులు సదృశంగా అలానే ఉండలేదు ఇవాళ పశ్చిమ దేశాల్లో అమెరికాలో ఎన్ని వైవిధ్య భరిత ధోరణులు తల ఎత్తాయో ఎన్ని సిద్ధాంత రాద్ధాంతాలు రేగుతున్నాయో చెప్పలేం తూర్పు యూరప్ దేశాలలో వస్తున్న మార్పులు నేపథ్యంలో సిద్ధాంతాల గురించి చర్చ మరింత తీవ్రం అయ్యింది భావవాదం చెప్పిన సిద్ధాంతాలు భౌతికవాదం రూపొందించిన సూత్రాలు ఇవాళ స్పష్ట నప్పడం లేదండి జీవితం ఏ సిద్ధాంతానికి వదగదు ఆలోచనలన్నీ మరీ అంత ముందున్న ఒక సమాధి అని వాదించే వాళ్ళు ఉన్నారు యథార్థ జీవితం వాస్తవ పరిస్థితి ఏ సిద్ధాంత ఉరవడిలోనూ సాగదు దీనికి గిరిగీసిన పరిధి వివరణల వర్ణమాల పనికిరావు అని వాదించే అసంఖ్యాక ధోరణులు తల ఎత్తాయి మన బిల్లు కస్టమ్స్ అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు ఆత్మానుభవం అయితేనే కాని తత్వం బోధపడదు అని గిరీశం డంకా బజాయించి చాలా శీఘ్రబుద్ధే పలాయనం అని పలాయన మార్గం వెతుక్కుంటారు అంటే ఇలా సిద్ధాంతాలని ఇజాల్ని కుంచించి ప్రయోజనాపేక్షణ అందలం ఎక్కించి పబ్బం గడుపుకోవటం ఒక జీవిత వైఖరి అయ్యింది ఈనాడు పుట్టుకొచ్చిన సిద్ధాంతాలన్నిటి గురించి చూడటం చేటభారతం అవుతుంది అంచేత సానుకూలాన్ని బట్టి వాటిని అర్థం చేసుకోవచ్చు కానీ అంతర్గతంగా ఉన్న వైఖరి ఏమిటైందో దాన్ని గురించి భావవాద భౌతికవాద సిద్ధాంతాలకి ప్రతిగా అంటే నిజాల నిజాలు కళ్ళలన్న ధోరణిలో ఈనాడు పుట్టుకొచ్చిన శతాధిక సిద్ధాంత శిలీంధ్రాల బీజరూపంగా తలెత్తిన తాత్విక ధోరణి ఏమిటో చూద్దాం భావవాదం భౌతికవాదం ప్రపంచం గురించి వాటి వాటి వివరణ చేశాయి ఈ రెండింటిలోనూ జనంతో జీవంతో ఏది నిలబడుతుంది నిత్య సమన్వితంగా ఏది ఉంటుందో అదే అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసి జ్ఞానదీదీతులతో వాస్తవ జీవితాన్ని ఏది తేజోవంతం చేస్తుందో అదే సత్య సమన్వితంగా ఉండటం అంటే మినహాయింపులు లేకుండా జీవితాన్ని భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో నిర్దేశించే సూత్రబద్ధ సిద్ధాంతం ఏదో అదే అది శాస్త్రీయ తార్కికత ఉన్న భౌతికవాదం అని వేరే చెప్పక్కర్లేదు మౌలిక తాత్విక ప్రశ్నకి భావవాదం భౌతికవాదం నసుగు లేకుండా స్పష్టంగా సమాధానం చేస్తాయి ఆ మేరకి అక్కడ అసందిగ్ధత లేదు ఆలోచనకి అస్తిత్వానికి ఉండే సంబంధం ఏమిటి ఏది ముందు అనే దాన్ని గురించి భావవాద భౌతికవాదాల వైఖరి తేటగానే ఉండింది ఈ రెండు ధోరణుల్లోనూ ఎన్ని శాఖాభేదాలు ఉన్నా మొత్తం మీద సమస్య పదార్థం భావం అనే వాటి సంబంధం గురించే భౌతికవాదులు ఏమంటారు పదార్థం వస్తుగతంగా ఉనికిలో ఉంది మన ఊహలతో ప్రమేయం లేకుండా అంటారు భావవాదులు ఏమంటారు అలా కాదు అది మిథ్య అంతా సంకల్పంలో ఉంది అంటారు ఈ మాదిరి పద్దెనిమిదవ శతాబ్దం తొలినాటిదాకా సమస్యని పైన చెప్పిన మాదిరిగానే ప్రతిపాదిస్తూ ఉండేవారు కానీ విజ్ఞాన శాస్త్రాలు పురోగతి సాధించిన సమయానికి ఓ దశకి చేరాయి అప్పుడు ఇంకో రకం తత్వవేత్తలు బయలుదేరారు భావవాదులకి భౌతికవాదులకి మధ్య సాగే వాగ్యుద్ధంలో జోక్యం చేసుకునే తీర్పరులు కాబోయారు అందుకు మరో తాత్విక చింతనని ఈ ప్రవాహంలోకి నెట్టారు ఆ పాయ తృతీయ తాత్విక సిద్ధాంతం అన్వేషణ ఫలితంగా వచ్చింది ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది వస్తువులు అసలు తత్వం ఏమిటో తెలుసుకో ప్రయత్నించడం అనవసరం ఎందుకంటే పైకి కనిపించే వాటిని తప్ప మనం దేన్ని తెలుసుకోలేం ప్రపంచం మూలధాతువు భావము ప్రకృత అనే విషయం తెలుసుకోలేము వస్తువులు ఉన్నాయి కనిపిస్తున్నాయి కానీ వాటి యథార్థం ఏమిటో తెలుసుకోలేం ఇలా వాదించే ధోరణిని అగ్నేయవాదం అంటారు నిజానికి అగ్నేయవాదం అనేది గ్రీకు పదం యాగ్నాస్టిసిజం అనువాదం అగ్నాస్టిసిజం అంటే తెలుసుకోలేకపోవడం అంచేత అజ్ఞేయవాదం అయ్యింది జ్ఞేయం అంటే తెలుసుకోవటం అజ్ఞేయం అంటే తెలుసుకోలేకపోవటం తాత్విక సమస్యకి సమాధానం చెప్పడానికి భావవాదం భౌతికవాదం ప్రయత్నిస్తాయి పదార్థం గురించి భావం గురించి వాటి ఉనికి గురించి వాటిని జ్ఞేయం చేసుకోగలమా లేదా అనే విషయం గురించి వాదన చేస్తాయి ఈ వాదనకు సంబంధించి అజ్ఞేయవాదులు ప్రతిపాదించే తర్కమే అజ్ఞేయవాదం వస్తువులు ఉన్నాయా ఉన్నాయి అవి కనిపిస్తున్నాయి కానీ అలా కనిపించడమే మనం తెలుసుకుంటున్నాం ఉదాహరణకి సూర్యగోళం ఉంది మొదట్లో ఏమనుకున్నారు చదునుగా పసుపు పచ్చగా ఉన్న పళ్ళెం అనుకున్నారు కానీ ఆ రూపం కాదు మండే అగ్నిగోళం అని తర్వాత అన్నారు అంటే మనకి పళ్ళెంలా ఉండటం పైకి కనిపించే ఆకారం మాత్రమే పైకి కనిపించేది బాహ్యమైంది అసలు యథార్థం ఏమిటో మనకి తెలియదు అంటే ఆ ఉన్నది మనకి ఉన్నది కానీ అసలు ఉన్నది ఏమిటి భావమా పదార్థమా అది మనకి తెలియదు మనకి ప్రపంచం గురించి ఎలా తెలుస్తుంది మన ఇంద్రియాల ద్వారా వస్తువుల రూపం బాహ్యం ఆకారం వగైరా మనకి తెలుస్తాయి అంటే ఆ రూపం ఆకారం మనకి ఉనికిలో ఉన్నట్టే కానీ అసలు మనకి సంబంధం లేకుండా దాని యదార్థం మనకి తెలియదు భావవాదులు భౌతికవాదులు నీలం కళ్ళద్దాలు ఎర్ర కళ్ళద్దాలు లాంటి వాళ్ళు ఆ అద్దాలు తీయకుండా అలానే ఉంచేసుకున్నారనుకోండి అప్పుడు వాళ్ళకి వస్తువులు అసలు రంగు ఏమిటైంది తెలుస్తుందా ఒకడు నీలంగానే ఉన్నాయంటాడు రెండో వారు ఎర్రగానే ఉన్నాయంటాడు వస్తువుల గురించి వాళ్ళకి తెలిసేది అంతే లోగుట్టు పెరుమాళ్ల కెరుక యథార్థం ఏమిటో ఎవరికీ తెలియదు అసలు అది ఏమిటైంది తెలుసుకోలేదు ఈ తాత్విక ధోరణికి మూలకర్తలు స్కాట్లాండ్ దేశస్థుడు డేవిడ్ హ్యూమ్ జర్మన్ తత్వవేత్త ఇమాన్యుయల్ కాంట్ అగ్నేయవాదం గ్రీకు తత్వశాస్త్రంలో స్క్రిప్టిసిజం రూపంలో మొదలైంది తత్వశాస్త్రంలో ప్రామాణిక రూపంలో హ్యూము కాంటులతో ప్రాచుర్యం పొందింది అసలు అగ్నేయవాదం అనే పదాన్ని మొదట తామస్ అక్సిలి వాడాడు అగ్నేయవాది వస్తువుని అది కనిపించే రూపాన్ని ఏర్పాటు చేసి చూస్తాడు ఇంద్రియానుభూతుల జ్ఞానం దాటి ముందుకుపోడు అగ్నేయవాదుల వాదన వంచన అని చెప్పాలి ఈ సిద్ధాంతం చాలా ప్రాచుర్యంగా ఉందని చెప్పాలి మొత్తం చరిత్రలో ఇది అనేక రూపాలలో దర్శనం ఇస్తూనే ఉంది మన రోజుల్లో తటస్థంగా ఉండాలనుకున్న వారికి ఇది అనువుగా ఉంది దీన్ని భౌతికవాదులు ఎదిరించాల్సి ఉంది దీన్ని ముసుగు తీసేస్తే అది ఏమిటో దీని స్వభావం ఏమిటో తెలుస్తుంది అగ్నేయవాదుల ప్రకారం వస్తువులు అసలు స్వభావం తెలుసుకోలేం వాటి గురించి మనకు తెలిసేది వాటి బాహ్య ఆకారానికి మాత్రమే పరిమితం అయ్యింది అంచేత వస్తువుగత వాస్తవికత మనకి తెలీదు మన జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా వస్తువుల రూపం ఉనికి తెలుస్తాయి కానీ మనసుకి వస్తువుకి ఉన్న సంబంధాన్ని ఈ ఇంద్రియ జ్ఞానం స్థాపించలేదు ఇది సినిమా తెర మీద బొమ్మ లాంటిది బొమ్మలు తెర మీద ఉంటాయి మనకి కనిపిస్తాయి కానీ తెర వెనకాల ఏముంది ఏమీ లేదు మనకి గోచరం అయ్యే వస్తువులు వస్తుత ఉనికిలో ఉండేవి అని అజ్ఞేయవాదులు విభేదం చేస్తారు మనకి అందే వస్తువుల గురించి అధ్యయనం చెయ్యొచ్చు అదే శాస్త్రం కానీ వస్తుత ఉండేవాడిని గురించి తెలుసుకోలేం పదార్థమా భావమా ఏమో అంటే ఏమన్నమాట అగ్నేయవాది శాస్త్రాన్ని అంగీకరిస్తాడు శాస్త్ర విజ్ఞానాన్ని అంగీకరించడమే మూఢనమ్మకాలని తోసిరాజనటం ఆ మేరకి అగ్నేయవాది భౌతికవాదం పక్షమే కానీ శాస్త్రం గోచరమయ్యేదాన్ని మాత్రమే ఇస్తుంది ప్రమాణం వరకు అది నిజమే అంతమాత్రం చేత వాస్తవానికి పదార్థం మించి గాని పదార్థం ఉందని గాని దేవుడు లేడని కానీ చెప్పలేం మానవుడి హేతుబుద్ధి దీన్ని గురించి తెలుసుకోలేదు వస్తువులు వస్తుత ఉంటే దాన్ని గురించి తెలుసుకోవడానికి ఇతర పద్ధతులు ఉంటే మత విశ్వాసం లాంటివి వాటి గురించి అజ్ఞేయవాది చర్చించడు కొన్ని ఆధునిక ధోరణులు ఉదాహరణకి నియోపోజిటినిజం ఎగ్జెప్ట్ లాంటివి ప్రపంచాన్ని గురించి మనిషి గురించి తెలుసుకోవడం అసాధ్యం అంటాయి లాగానే అంటే జీవిత నడవడికలో శాస్త్రం విషయంలో అజ్ఞేయవాది భౌతికవాది కానీ తన భౌతికవాదం గురించి చెప్పే ధైర్యం లేదు శాస్త్రం విషయంలో సహేతుక వైఖరితోనే ఉంటాడు కానీ భావవాదులతో మతంతో ఘర్షణ వస్తుందని భయంతో ఉంటాడు పిండితార్థంలో అజ్ఞేయవాది ఎలాంటి వాడన్నమాట పైకి కనిపించేదాన్నే చూస్తాడు అంతే విజ్ఞాన శాస్త్రానికి ఉన్న గాఢమైన విలువని సందేహాస్పదంగా చూస్తాడు ఆ రకంగా మరింత లోతైన పరిపుష్టమైన జీవిత అవగాహనకి సాగకుండా సంఖ్యళ్లు వేసుకుంటాడు అయ్యా నిన్నటిదాకా భూమి బల్లపరపుగా ఉందనుకున్నాడు అదే నిజమనుకున్నారు భూమి గోళంలాగా ఉంటే మన కింద పడిపోమా అని కారణం చూపించారు కానీ ఇవాళ భూమి గోళం అన్నారు ఇంకా బాగా పరిశీలించి జియాయిడ్ అంటే గ్రీకు భాషలో భూమిలాగా అన్నారు అంచేత విజ్ఞాన శాస్త్రం సత్యమని దానికి గాఢమైన విలువ ఉన్నదని అనలేం అని అగ్నేయవాదులు వాదన చేసి శాస్త్రం విలువని శాస్త్రం పట్ల విశ్వాసాన్ని తగ్గిస్తారు విజ్ఞాన శాస్త్రానికి ఏ గొప్పతనం ఆపాదించవద్దని దేన్ని గురించైనా తెలుసుకోవడం ప్రయత్నించడం వ్యర్థమని పురోభివృద్ధికి దోహదపడటం వ్యర్థమని ఈ ఆలోచన ధోరణి తెలియజేస్తుంది శాస్త్రం నిన్న ఒకదాన్ని ఒప్పించి ఇవాళ దాన్ని కాదు పొమ్మంది అంచేత శాస్త్రం చెప్పిందే సత్యం అనలేమని ఈ ధోరణి తెలియజేస్తుంది ఇలా వాదించి ఆఖరికి ఈ ధోరణి వాళ్ళు మతం వైపు మొగ్గుతారు మొత్తం మీద ఈ ధోరణికి చెందిన వాళ్ళు భావవాద భౌతికవాద సిద్ధాంత దృక్పథాల మధ్య గందరగోళం సృష్టించే రకం వాళ్ళు ఆ రకంగా కొంతమందికి వాళ్ళకి అనుకూలమైన తాత్విక ధోరణిని అందిస్తారు శాస్త్రం హేతుబద్ధమైందని చెబుతున్నాం చూడండి అంచేత భావవాదులం కామని ఓపక్షానికి చెబుతారు కడకంటా భౌతికవాదుల్లా ఉన్నామా లేదు అవతల తీసుకోలేనిది ఉందని అంటున్నాం కదా అని భావవాదులకు చెప్తారు తమకే స్థిరమైన పునాది లేదు కాబట్టి వాళ్ళు అలా చెప్తారు నిజానికి అజ్ఞాయవాదం అనేది నిజాయితీ లేని భౌతికవాదం ప్రకృతి గురించి అగ్నేయవాదుల వైఖరి అమూలంగా భౌతికపరమైంది ప్రపంచమంతా నియమం ప్రకారం నడుస్తుందని బాహ్య జోక్యం లేదని అంటూనే మనకు తెలిసిన విశ్వానికి ఆవల ఏదన్నా పరమశక్తి ఉందో లేదో తెలుసుకునే మార్గం మనకి లేదని కొసరు మాట అంటారు అగ్నేయవాదులు ప్రపంచాన్ని గురించి సృష్టి గురించి మనిషి గురించి అస్తిత్వం గురించి ఆలోచన గురించి భావవాద దృక్పథం భౌతికవాద దృక్పథం తమ ధోరణులని వ్యక్తం చేస్తాయి అజ్ఞేయవాదం ఈ రెండు ధోరణులని కలపచూస్తుంది కానీ అలా కలప ప్రయత్నం చేసే ధోరణులు భావవాదానికి వస్తాసు నిలుస్తాయంటే తత్వశాస్త్రం వేరే వేసే మౌలిక ప్రశ్నకి జవాబు ఇవ్వలేవు అంచేత మూడవ రకం తాత్విక ధోరణి అనేది లేదు ఆధునిక యుగంలో తల ఎత్తిన ధోరణులన్నిటినీ తత్వశాస్త్ర మౌలిక సమస్య గురించి ఏం చెబుతున్నాయో దాన్ని బట్టే పరిశీలించి తేల్చాలి ఈ సమస్య గురించి ఆయా ధోరణులు వెల్లడి చేసే అభిప్రాయాలే వాటి వాటి కార్యాచరణకి గీటురాయి పదార్థం భౌతికవాదులు భౌతిక ప్రపంచం ఉంది ఇది వాస్తవం అని భౌతికవాదులందరూ చెప్తారు ఈ ఉనికి యదార్థం ప్రాథమికం అని అంటారు ఇది మిథ్య మాయా గీయ అనరు అంటే భావం కంటే ముందు పదార్థం ఉందని అంటారు ప్రపంచం గురించి అవగాహన చేసుకోవడం మొదలు పెడతారు భావవాదులు అలా కాక భావం సంకల్పం ముందు అంటారు భావవాదుల దృక్పథం కానీ అజ్ఞేయవాదుల దృక్పథం కానీ ప్రపంచం గురించి సరైన అవగాహన ఇవ్వలేవు భౌతికవాదం అలా కాదు ఈ ఉన్నదాన్ని గురించిన యథార్థ సృష్టిని అందిస్తు దృష్టిని అందిస్తుంది మెదరన్నది మనకున్నది అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన జరగక తప్పదు అని చెబుతుంది ఈ విపాటనకి తాళం చెవి మన దగ్గరే ఉంది పదార్థం ఏమిటో తెలుసుకొని దాన్ని గురించి అధ్యయనం చేస్తే మనకి జ్ఞానం అందుతుంది పదార్థం అంటే ఏమిటి పదార్థానికి ఓ నిర్వచనం ఉంది స్పర్శనీయమైంది దృఢమైంది ధ్వంసం చెయ్యలేనిది అణువుల దాకా దాన్ని విడగొట్టవచ్చు గ్రీకు పదం ఆటం అనే అణువని అంటున్నారు అటం అంటే గ్రీకు భాషలో అగోచరం అని అర్థం కనిపించని సూక్ష్మాతి సూక్ష్మ విభాగం దాకా అలా విడగొట్టవచ్చునని అక్కడ అగోచరం కాబట్టి అణువని అని ఉండవచ్చు ప్రతిపదార్థం అనేక అణువుల సమ్మేళనం అని ప్రాచీన తత్వవేత్త డెమోక్రటస్ సిద్ధాంతం చేశాడు మన భారతీయ చింతనలో కణాదుడు అణు సిద్ధాంత స్థాపకుడు ఈ అణువులు భిన్న భిన్న రకాలుగా ఉండేవని డెమోక్రటిస్ భావించాడు మానవ శరీరం ముతక రకం అతి రకం అనే రెండు రకాల అణువులతో నిర్మితం అయిందని ఆయన భావించాడు ఆయన దేవుళ్ళు ఉన్నారని అభిప్రాయపడ్డాడు కానీ ప్రతిదాన్ని భౌతికవాద దృష్టితో వివరించి చూశాడు కాబట్టి దేవుళ్ళు ఇంకా సున్నితమైన అణువులతో నిర్మితమైన వాళ్ళని అభిప్రాయపడ్డాడు